మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతో ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి. మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి మీకు, ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ. చెప్పండి సార్. ఏంటి మోహన్ రెడ్డి గారు, సక్సెస్ అవుతుందా ఆపరేషన్ కోస్తా ఆంధ్ర? బ్రహ్మేడి గారు, ఏదైనా సాక్షి పేపర్లో టైటిల్ పెట్టారా ఆపరేషన్ ఆకర్షణ? సాక్షి టీవీలో ఏమైనా మేము ఇచ్చినాం, అట్లా ఆ విధంగా ఇచ్చి తర్వాత ఏమైనా గ్యాదర్ చేస్తున్నట్టు, లేక మీకేమైనా ఇన్ఫర్మేషన్ కానీ జనసేనకు, టీడీపీకి, బీజేపీకి ఏమైనా అవకాశం అట్లా ఉన్నాయా? అట్లా ఏమన్నా ఏంటండి ఆపరేషన్ ఆకర్షణ మేము పెట్టుకోవడం ఏంటి? మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే అసమ్మత నేతలు ఉంటారో వాళ్ళందరికీ గేట్లు తెరిచారు కదా, అసమ్మత నేతలందరికీ గేట్లు తెరిచారు కదా, కూటమి మీద అసంతృప్తిగా ఉన్న నేతలందరికీ గేట్లు తెరిచారు. ఇప్పుడు కొద్దిసేపు ఎందుకంటే టైం అయిపోయింది, చాలా సేపు మీరు మాట్లాడారు, మీరందరూ మాట్లాడతారు, నాకు అవకాశం లేదు, కొద్దిసేపు టైం ఇవ్వండి, ఎందుకంటే ముగ్గురు మాట్లాడినప్పుడు నేను ఆన్సర్ ఇవ్వాలి కదా. మోహన్ రెడ్డి గారు మాట్లాడండి, దయచేసి ప్యానల్లో సభ్యులందరూ దయచేసి ఓపిక పట్టాలి, ఎందుకంటే మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ అంటే మీ అందరు మాట్లాడిన దాకా ఆయన వేచి ఉన్నారు కాబట్టి దయచేసి సాగండి. మోహన్ రెడ్డి గారు మీరు మీ అభిప్రాయం మీరు స్పష్టంగా ఓపెన్ గా చెప్పండి, దానికి ఎలాంటి అభ్యంతరం లేదు, మీకు ఎక్కువ సమయం. భారతదేశంలో ఇతర మతాల నుండి ఒక మతం నుండి ఒక మతానికి మారుతున్నారు, హిందువు నుండి ముస్లింకు, ముస్లిం నుండి హిందుకు, క్రిస్టియన్కు, ఇట్లా మతాలే మారుతున్నారు. పార్టీలు పెద్ద ఆ లెక్కని ఎందుకు అనుకోవాలా, మారే వాళ్ళని వద్దని ఎందుకు అనుకుంటారు? మాదేమో రాజకీయ పార్టీ కదా, మాదేమన్నా రాజకీయ పార్టీ కాకపోతే మా పార్టీలకు వచ్చే వాళ్ళని మేము వద్దని గేట్లు వేసి బయటకు దొబ్బేసేదానికి అంత అవకాశం ఉండదు. అసలు దొబ్బాల్సిన అవసరమే ఉంది, వచ్చే వాళ్ళు చేర్చుకోకుండా ఉంటాం, మంచి వాళ్ళు అయితే ఖచ్చితంగా చేర్చుకుంటాం, చెడ్డ వాళ్ళు అయితే పక్కన పెడతాం. ఆ విధమైనటువంటి అభిప్రాయం చాలా మందికి ఉంది, చాలా మంది మా పార్టీలకు చేరినాము, చేరిన వాళ్ళకు మేము టికెట్ ఇవ్వలేదు. అదేవిధంగా వీళ్ళు అంటున్నారు టికెట్లు మా పార్టీ నుండి బయటకు పోయినారు, బయటకు పోయిన వాళ్ళకి అసలు టికెట్లే వద్దని పోయినారు అని. కానీ మా పార్టీలో టికెట్ వద్దని వాళ్ళు ఎవరు లేరు, టికెట్లు మీరు గెలవలేని పరిస్థితి ఉంది అని మీరు ఈ ప్రాంతంలో ఒకవేళ మీరు గెలవరు కాబట్టి మీకు ఖచ్చితంగా అధికారం వచ్చిన తర్వాత ఏదో పదవి ఇస్తామంటే వాళ్ళకి ఆ పదవి వ్యామోహంతో ఖచ్చితంగా మాకు టికెట్లు కావాలని ఉన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు కొందరు పోయినారు అంతే తప్ప, మా పార్టీలో మేము టికెట్ ఇస్తామంటే వద్దని చెప్పినటువంటి వాళ్ళు ఏ ఒక్కరూ లేరు, అసలు ఉండరు కూడా వైసీపీలో. టికెట్ ఇస్తే ఒక 5-6 మంది క్యూలో నిలబడుకుంటే మేము టికెట్లు నీ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి ఆ ప్రాంత సామాజిక సమీకరణలో భాగంగా మేము మార్చుతున్నాము, ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్పడము, లేక పార్లమెంట్ పరిధిలో మీరు సరైన పర్ఫార్మెన్స్ చూపించలేకపోయినారు మిమ్మల్ని మారుస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి అభిప్రాయంతో మార్చాలనుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు మేము పార్టీ మీద మారుతామని వెళ్ళిపోతామంటే భంగం మీరు వెళ్ళిపోవచ్చు, మాకేం అభ్యంతరం లేదని చెప్పినాము, వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారినో, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్నో ఇంకోటి మాట్లాడలేదే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు ఏ ఒక్కరు కూడా బయటకు పోయిన తర్వాత మాట్లాడనే ఆలోచన కూడా రాదు. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు ఏ ఒక్కరు కూడా బయటకు పోయి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలనే ఆలోచన లేదు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతాల్లో పోటీ చేసినప్పుడు ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం పూర్తిగా ఉన్నప్పుడు అక్కడ తగ్గించాలనే ఉద్దేశంలో భాగంగా కొందరు మాట్లాడి ఉండవచ్చు. శర్మిలమ్మ గారు మీరు చెప్తున్నారు, శర్మిలమ్మ గారు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీని తిట్టింది, తర్వాత అదే శర్మిలమ్మ గారు తెలంగాణ పోయి పార్టీ పెట్టుకున్నది, పార్టీ పెట్టుకున్న తర్వాత అక్కడ ఆ పార్టీని తిట్టింది, ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ చేరింది, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యమైనటువంటి పార్టీ ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాబట్టి అధికారంలోకి వచ్చే పార్టీని టార్గెట్ పెడితేనే శర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది తప్ప ఏదో జనసేననో లేక ఈ కమ్యూనిస్ట్ పార్టీనో కేఏ పాలన మాట్లాడితే కాదు కదా. కాబట్టి వాళ్ళని మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడారు, మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు మాట్లాడతారు, వాళ్ళకు కావాల్సినటువంటి విధంగా వాళ్ళు మాట్లాడింటారు, మాట్లాడితే ఇక్కడ ఏమో అభ్యంతరం లేదు, వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు శర్మిలమ్మ గారు ఆడ పోటీ చేసింది కదా, వీళ్ళందరూ ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, రేపు రానిలే రిజల్ట్ తెలుస్తుంది కదా, రిజల్ట్ తెలిసినప్పుడు ఎవరు గొప్ప అయింది, ఎవరు నిజాయితీ అయింది, ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అనేది అక్కడ తెలిసిపోతుంది కదా. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని కొంచెం ఓపిక పడితే సరిపోతుంది కదా. ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని వదిలిపెట్టేసి మనం ఏదో మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే జనాలు అయితే చూస్తూనే ఉంటారు. ఆపరేషన్ ఆకర్ష కాదండి, మేము ఖచ్చితంగా 175కి 175 గెలవాలనే ఆలోచనలో భాగంగా మేము ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, మా టికెట్లు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సక్రమంగా చేసుకోలేకపోతే ఓడిపోతారు తప్ప, లేదంటే 175కి 175 గెలిచే అవకాశం ఉంది. అది రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఒక రకమైనటువంటి పని, ఇంకో ప్రాంతంలో ఇంకొక రకమైనటువంటి పని చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అన్ని నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు 85% ప్రజలకు ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందినాయి. అక్కడ కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఆ సంక్షేమ కార్యక్రమాలు అందించినాడు కాబట్టి అలాంటి అందించినటువంటి వ్యక్తి కావాలని జనం కోరుకుంటున్నారు కాబట్టి దాన్ని వదిలిపెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు క్యాడర్ క్యాడర్ అంటున్నారు, లీడర్ పోతే క్యాడర్ ఉండడానికి క్యాడర్ ఎవరు
ఇక్కడ తయారు చేసి పెట్టుకుంటే కదా, 255 సీట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి కేటర్ ఎక్కడ నుండి ఉంటుంది? కేటర్ నుండి ఉంటే ఆ తర్వాత పుంజుకునేది కదా. 23 సీట్లు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగా కేటర్ పుంజుకొని ఉంటే ఈ రోజు ఇన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదే ప్రాంతంలో పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారికి ఆ కేటర్ సక్రమంగా ఉండి ఉంటే ఈ రోజు ఆ కేటర్ నిలబెట్టుకునే పరిస్థితి ఉంటే ఆ ప్రాంతంలో పోటీ చేసిన రోజు ఆయన ఈరోజు 21 సీట్లు ఇచ్చే 11 మందిని తెలుగుదేశం పార్టీ వాళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను తీసుకొని పోటీ చేస్తున్నారు. 21 మంది కూడా వాళ్ళ క్యాండిడేట్ లేకపోతే ఇంకా ఇంతకు నీచంగా దిగజారిపోతే పార్టీ దానికి కేటర్ ఎక్కడ ఉంటుంది, లీడర్ ఎక్కడ ఉంటుంది, ఎవరుంటారు? వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి, వాళ్ళు ఎవరితో కాదు కాబట్టి బీజేపీ వాళ్ళు కొన్ని సీట్లు తీసుకోవడం, జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు కొన్ని సీట్లు ఇవ్వడం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చూస్తూ నేను త్యాగం చేసిన అంటే ఎట్లాంటి త్యాగం అంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ నాయకునికి కానీ. అంటే ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక విషయం చెప్పండి, లీడర్లు వెళ్తే కేడర్ వెళ్తుందా వెళ్ళదా, మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు వైసీపీ వైఎస్ఆర్సీపీలోకి జనసేన నుంచి కొంతమంది తెలుగుదేశం నుంచి కొంతమంది లీడర్లు వచ్చారు, ప్రత్యేకంగా కోస్తా అందరిలో వచ్చే వాళ్ళందరికీ మీరు వచ్చే వాళ్ళందరూ గేట్లు తెరిచారు, వారితో కేడర్ వచ్చింది అనుకుంటున్నారా ఎంతో కొంత, లేకపోతే లీడర్లు మాత్రమే ఉంటారా, మీ అభిప్రాయం? నేను అదే చెప్తున్నా ఇప్పుడు టీడీపీకి జనసేనకు లీడర్లు పోతే కేడర్ లేదు, కేడర్ ఉంటే వాళ్ళ పరిస్థితి రాదు, కేడర్ లేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. కేడర్ ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్ల నుండి ఈరోజు కేడర్ పెంచుకొని ఉంటే వీళ్ళందరినీ మళ్ళీ కలుపుకొని ముందుకు రావాల్సిన అవసరం లేదు కదా. డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారే పోటీ చేసేవాళ్ళు కదా, ఇంతమందిని ఇక్కడ కలుపుకొని వస్తున్నారంటే లీడర్ కేడర్ డిస్పాచ్ అయిపోయింది కదా. 151 సీట్లు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందించిన తర్వాత అందులో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభిమానులు అక్కడ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మాకు కావాలని ప్రజలు కోరుకోవడం తప్పే ఉంది, అందులో తప్పు లేదు కాబట్టి వాళ్ళందరూ జనాల్లో జగన్మోహన్ రెడ్డిని ఆకర్షిస్తున్నారు కాబట్టి ఆయన పెట్టినటువంటి సిద్ధం సభలు కానీ బస్సు యాత్ర కానీ బ్రహ్మాండమైనటువంటి స్పందన కనిపిస్తుంది కాబట్టి ఆ స్పందన కనిపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి లీడర్ కూడా ఇక్కడ మనకు టికెట్ లేదు, ఈ పార్టీ నిలబడదు, ఈ పార్టీలో ఉండలేము, పార్టీ ఉన్న పనికిరాదు, కనీసం మనం పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. 21 సీట్లు వచ్చినటువంటి సీట్లు తీసుకున్నటువంటి వ్యక్తి, ఆ పార్టీలో 11 మందిని ఇతరులను పెట్టుకున్నటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా పనిచేసినటువంటి వ్యక్తులు అసంతృప్తితోనో లేక అలిగిపోతున్నామంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి అయ్యా నీ పరిస్థితి ఏంటి, ఎందుకు లేనో, నీ బాధ ఏంది, మనకు ఉన్నటువంటి పరిస్థితి ఇది, మనం త్యాగం చేయాల్సిన సందర్భం వచ్చింది, త్యాగం చేసినప్పుడు త్యాగం చేస్తాం, త్యాగం చేసినందుకు మీరు సహకరించండి, సహకరించిన తర్వాత మీకు ఏదో విధమైనటువంటి అభిప్రాయంతో నేను మేలు చేస్తాను, ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే దాంట్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ లేక కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఇస్తానని చెప్పి వాళ్ళను ఓదార్చలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ పార్టీలో మనం ఎందుకు ఉండాలని వాళ్ళు వెళ్తున్నారు. అంతే తప్ప వీళ్ళు ఏ లీడర్ అయినా సక్రమంగా ఆ పార్టీ పెట్టినటువంటి లీడర్ 10-15 సంవత్సరాలు వాళ్ళతో పనిచేసినటువంటి కేడర్ బయటికి పోవాలని సాహసం చేయాలని ఇంట్రెస్ట్ కూడా రాదు. వాళ్ళు సక్రమైనటువంటి పద్ధతిలో ఆ 10 సంవత్సరాలు వాళ్ళతో మెయింటైన్ చేయనప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ పార్టీలో ఉన్నా వేస్టే, ఈ పార్టీతో నాయకులతో కలిసినా వేస్టే అనే విధంగా వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు దగ్గర కూడా రాకుండా వాళ్ళు బయటకు వెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత ఆవేదంతో ఆవేశంతో ఆవేదన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా? ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, చిన్న ఎగ్జాంపుల్ మీకు. ఇప్పుడు మనం కోస్తాంధ్ర గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇప్పుడు ఇదే ఉమ్మడి గుంటూరు జిల్లాలో చిలకలూరుపేట నియోజకవర్గంలో పాపం మల్లెల రాజేష్ నాయుడు అనేటువంటి ఒక లీడర్కి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ కేటాయించారు. ఆయన చక్కగా ఊరంతా బ్యానర్లు వేసుకున్నాడు, మన ఊరు మన రాజేష్ అని చెప్పి జనంలోకి వెళ్ళాడు. మరి ఏమైందేమో తెలియదు, ఆయన సీటు తీస్తారు, గుంటూరు మేయర్గా ఉన్నటువంటి కావడ మనోహర్ నాయుడు గారికి టికెట్ ఇచ్చారు. కనీసం అతన్ని పిలిచిన వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు, అతను ఆరోపణ కూడా చేశారు. నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, 6 కోట్లు తీసుకుని 3 కోట్లు ఇచ్చారు, 3 కోట్లు అడిగితే ఇవ్వలేదని చెప్పేసి సజ్జల గారి పేరు, విడుదల రజని గారి పేరు ప్రస్తావించారు. కనీసం దాని మీద మరి ఎందుకు పార్టీ అధిష్టానం స్పందించలేదు? ఆయన డబ్బులు ఒకవేళ తీసుకుంటే ఆయన డబ్బులు ఆయనకి ఇప్పించాలి, తీసుకోకపోతే ఆయన మీద లీగల్గా యాక్షన్ తీసుకోవాలి. కనీసం ముఖ్యమంత్రి గారు పిలిపించి మాట్లాడారా, నీకు అన్యాయం జరిగింది, నువ్వు ఈసారి ఉండు పార్టీలో, నీకు పొరపాటునిచ్చాం టికెట్ సర్వే చేసుకోకుండా, ఇప్పుడు వచ్చిన ఆయన 100% గెలుస్తాడు కాబట్టి నువ్వు ఆగు అని చెప్పేసి ఏమైనా మాట్లాడారా? ఇలా చెప్పుకుంటా పోతే, మీకు సంబంధించిన చెప్పుకుంటా పోతే మీ చట్టాలు కూడా బోల్డ్ ఉన్నాయి. ప్రతి రాజకీయ పార్టీ కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. అది కాదు మీరు చెప్పింది నేను ఏకీపిస్తాను, కానీ మా పార్టీలో 4-5 మంది లీడర్లు, సెకండ్ లీడర్లు ఉన్నారు, తెలిసిన లేదు. ఆ పార్టీలలో ఏ పార్టీకి సెకండ్ లీడర్ లేడు, ఉంటే పవన్ కళ్యాణ్, తప్పితే నాదెండ్ల మనోహర్ మీదనే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఒక్కరికి నమ్మకం లేదు. నమ్మకం లేనటువంటి వ్యక్తి వచ్చి ఓదార్చి ఎవరు పట్టించుకోరు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడే పరిస్థితి ఉన్నారా? మాట్లాడేటట్టు లేదు. వీళ్ళకి ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు తప్పితే లోకేష్, లోకేష్ మాట్లాడితే చంద్రబాబు నాయుడు భయపడతాడు. ఆయన ఎక్కడ మీటింగ్లకు పిలిచారంటే, పెద్ద పెద్ద మీటింగ్లకు పిలిచారంటే చంద్రబాబు నాయుడు భయపడతాడు. ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు, ఇతను మాట్లాడడం వల్ల మన పార్టీ ఇంకా డ్యామేజ్ అయిపోతుంది, ఇతను దూరం పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా చిలకలూరుపేటలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారి మీటింగ్లో అతన్ని మాట్లాడించే పరిస్థితి
లేకుండా ఉండటమే కాకుండా తాడపల్లిగూడెంలో జరిగినటువంటి మీటింగ్ లో కూడా అతన్ని పిలిచని కూడా లేని పరిస్థితి ఉందంటే మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క లీడర్షిప్ ఉంటుంది, ఆ లీడర్షిప్ తర్వాత రెండో లీడర్షిప్ డెవలప్ అయింటుంది, ఆ రెండో లీడర్షిప్ పిలిచి మాట్లాడి చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ లీడర్షిప్ లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు వేదిక ఎక్కితే ఒకరే ఉంటారు, వేదిక దిగితే ఒకరే ఉంటారు, వేదిక మీద మాట్లాడేటప్పుడు ఎవరి పేర్లు చెప్పరు, వేదిక దిగినాక ఎవరితో కలిసారు, ఊరికి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా ఆ నలుగురేగా ఉండేది. కార్పొరేట్ వ్యవహారం కాదు కదా, రైట్?